ఇక వివరాలు చూస్తే గంగమ్మ ఒడికి చేరేందుకు గణపయ్య సిద్ధమవుతున్నాడు. ఘనంగా పూజలు అందుకుంటున్న లంబోదరుడు నిమజ్జనం కానున్నాడు. ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రలు సాగేందుకు పోలీస్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా మరో 280 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వాటన్నింటినీ స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేసి నిరంతర నిఘా పెట్టనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ రామారావు గారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ శోభాయాత్రకు సంబంధించి చూసినట్లయితే ఈ రోజు 16 నుంచి 17 వరకు 2 రోజులు జరుగుతాయి. జిల్లాలోని తెలంగాణ జిల్లాలోని మాత్రము ఈ రోజు 16 తారీఖు నాడు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలో చూసినట్లయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పూర్తి స్థాయిలోని 1వ సంబంధించినటువంటి విగ్రహాన్ని పూజలు కంప్లీట్ చేసి శోభాయాత్ర ప్రారంభించినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో నల్గొండలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలోని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తిగా వల్లభ చెరువు దగ్గర పూర్తి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మత్స్య శాఖ మిగతా డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఇరిగేషన్ అయితేనేమి, మిగతా ఎలక్ట్రిసిటీ, మిగతా డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వరకు, తెల్లవారుజామున వరకు జరిగే ఈ ఏర్పాట్లకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఇప్పటికే కొక్లీనర్ కానీ, దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అన్ని తీసుకొచ్చి చేశారు. ఏదైతే గజ ఈదగాలను కూడా మత్స్య శాఖ ఆధ్వర్యంలో గజ ఈదగాలను కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినట్టు ఎవరైతే వస్తారో, రూట్ మ్యాప్ మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎగ్జిట్ కావాలి, ఎక్కడి నుంచి పోవాలనేది, ఈ వార్డులలో ఎవరైతే ఉంటారో ఆ వార్డులకు నెంబర్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికే అన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరైతే చీకటి అయిన ప్రదేశంలో కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసి అన్ని లైట్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ గారు కూడా అన్ని సంబంధించినటువంటి విగ్రహాల దగ్గర నెంబర్స్ వేసుకుంటూ అక్కడ సీసీ ఫుట్వేర్స్ ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పటి అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని సంబంధించిన శాఖలు సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో నిమజ్ఞానానికి అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పారు. మనము ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం వల్లభా చెరువు దగ్గర ఉన్నాము. మనతో పాటు నల్గొండ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. పూర్తి ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే వల్లభా చెరువు దగ్గర నల్గొండ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్లయితే నల్గొండకు సంబంధించిన మున్సిపల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఫ్లోటింగ్ లో ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎన్ని వార్డులు ఉన్నాయి, మీ సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు? అందరికి నమస్కారం అండి. ఈ నల్గొండ పురపాలక సంఘం పరిధిలో టోటల్ 48 వార్డ్స్ ఉన్నాయి. ఈ 48 వార్డ్స్ లో మనకు సుమారు 750 పైన విగ్రహాలు ఉన్నాయి. 750 విగ్రహాల దగ్గర ప్రతి మనం విగ్రహ మండపం దగ్గర మా శానిటేషన్ టీము మనకు శానిటేషన్ చేయడం జరిగింది. అండ్ విగ్రహ శోభాయాత్రకు సంబంధించిన మనకు వినాయక ట్రాన్స్పోర్టేషన్ ఎటువంటి ఇబ్బందులు కాకుండా మనం ట్రీ కటింగ్ బ్రాంచెస్ కట్ చేయడం జరిగింది. అండ్ ఏమైనా పార్టోల్స్ ఉంటే పార్టోల్ కూడా ఫిల్ చేయడం జరిగింది. మనకు శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం సీసీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. మధ్యలో వాటర్ కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. గౌరవ మన మంత్రివర్యులు శ్రీ కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, మా చైర్పర్సన్ పూరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఈ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ తోటి ఇక్కడ నిమజ్జనం దగ్గర కూడా మనం 4 క్రేన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సుమారు ఈ నిమజ్జనం రూట్లో మనం 300 లైట్స్, హైమాస్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు మనకు టౌన్లో కూడా పెద్ద విగ్రహాలకు లిఫ్టింగ్కి మనకు 1 టౌన్లో 2 క్రేన్లు అండ్ 2 టౌన్లో 2 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అందరికీ రూట్ మ్యాప్ ఈ గణేష్ ఉత్సవ కమిటీ వారి సహకారంతో మనం వారందరికీ రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రతి విగ్రహం మనకు క్లాక్ టవర్ దగ్గరనే నంబరింగ్ వేయించుకుని అదే వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ ద్వారానే మనకు ఇక్కడ మన నిమజ్జన వల్లభరావు చెరువు దగ్గర రావాలని మనం వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దాదాపు అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరియు గణేష్ ఉత్సవ కమిటీ వారి సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ మనం అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ 30 మంది గజయితగాళ్ళు మరియు 2 శానిటరీ ఇన్స్పెక్టర్లు, 3 షిఫ్ట్కి 50 మంది చొప్పున 3 షిఫ్ట్లు వర్కర్స్తో సహా ఇక్కడ మనం నిబంధన ఏర్పాట్లన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి. అలాగే వల్లభా చెరువుకు సంబంధించిన చూసినట్లయితే మత్స్య శాఖ వాళ్ళు ఏడీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. పూర్తి స్థాయిలోని ఎట్లాంటి నైట్ టైంలో కానీ సంబంధించిన విషయాలు చెప్పడానికి కూడా ఏడీ గారు మనతో పాటు. చెప్పండి మేడం, పూర్తి స్థాయిలో వల్లభా చెరువులో ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఉన్నారు? మన దగ్గర ఇవాళ మత్స్య శాఖ నుంచి
గజ ఈత గాళ్లని ప్రతి ఇమ్మర్షన్ పాయింట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశం అనుసారము మనము జిల్లా స్థాయి మొత్తంలో కూడా 271 మంది, దాదాపు 300 మంది వరకు కూడా గజ ఈత గాళ్లని ప్రతి ఇమ్మర్షన్ పాయింట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన వల్లభ చెరువు దగ్గర మాత్రము 30 మంది గజ ఈత గాళ్లు ఉన్నారు. వీళ్ళు 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. డే అండ్ నైట్ కంప్లీట్ గా వాళ్ళు అదేంటి ప్రతి ఒక్క విగ్రహము లాస్ట్ విగ్రహం వరకు కూడా ఇక్కడ డ్యూటీ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈత గాళ్లు కాబట్టి ఎవరు కూడా ఇందులో ఎట్లాంటి ఇమర్షన్ పాయింట్ అప్పుడు జరగకుండా ఉండడానికి తగు చర్యలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వీరి దగ్గర లైఫ్ జాకెట్లు అదర్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలాగే మనం విజువల్ లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే వల్లభ చెరువు దగ్గర చేరుకున్నటువంటి వినాయకుని సంబంధించిన క్రేన్ల ద్వారా పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ ఏర్పాటు చేసినటువంటి విషయాలు చూసినట్లయితే అన్ని క్రేన్ల ద్వారా ప్రశాంత వాతావరణంలోని సంబంధించినటువంటి వల్లభ చెరువులో నిమ్మకము పూర్తిగా జరుగుతున్నట్టు కూడా ఇప్పటికి మనకు తెలుస్తుంది. జిల్లా ఎస్పీ గారు ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా ఎస్పీ గారు అక్కడ 14 మైళ్ళ దగ్గర గాను ఇక్కడ వల్లభ చెరువులో 2 పాయింట్లు చేశారు. మున్సిపల్ నల్గొండ మున్సిపాలిటీ నుంచి 2 పాయింట్లకు వెళ్తాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా రెవెన్యూ గానీ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు మత్స్య శాఖ అధికారులు పూర్తిగా సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు సమన్వయంతో పూర్తిగా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా జరుగుతుంది. మనము ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాల మున్సిపాలిటీ సంబంధించినటువంటి వార్డుల నుంచి అన్ని విగ్రహాలు మెల్లమెల్లగా వస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డుని తట్టుకునేటందుకు 2 బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వారిని కూడా ఇబ్బందులు కలగకుండా కూడా చేసినటువంటి పరిస్థితి. రామారావు శ్రీనివాస్, ఇప్పుడు మనం ఈవెన్ లైవ్ లో కూడా విజువల్ చూస్తున్నాం. ఒక్కొక్కళ్ళు తమ వ్యక్తిగతంగా అంటే ఇంట్లో పెట్టుకున్న బొజ్జ గణపతిని తీసుకొచ్చేసి నిమజ్జనం చేస్తున్న సన్నివేశం అక్కడ కనబడతా ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు అంటే మీకు తెలిసినంత మటుకు సుమారు ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కానున్నాయి? దీని మీద ఏమైనా సమాచారం ఉందా? రామారావు, ప్రధానంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరం గాను నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో కానీ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసేటువంటి 1100 విగ్రహాలు ఇక్కడ నిమగ్నం అవుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ అధికారులు అయితేనేమి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తారు రామారావు. దాంతోపాటు ఎవరైతే వినాయకుని తీసుకుని వస్తారో వారికి అన్ని గైడ్ చేస్తూ రూట్ మ్యాప్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మత్స్య శాఖ వాళ్ళు పూసి గజ ఈత గాళ్ళని కూడా అంటే ఎవరైతే ప్రమాదానికి ఇబ్బంది కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్ చేస్తూ ఎవరైతే నిమగ్నానికి వస్తారో కొంతమందిని మాత్రమే అలౌట్ చేస్తారు, మిగతా వారిని అలౌట్ చేయరు. దీనికి సంబంధించిన వ్యక్తులు ఇంపార్టెన్స్ వారినే లోపలికి క్రేన్ ద్వారా ఎక్కిస్తారు. దీనికి సంబంధించి ఇబ్బంది కాకుండా కూడా అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జరిగే వల్లభ చెరువు నిమగ్నంలోనే పూర్తిగా ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు కూడా అన్ని గైడ్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులను ప్రతి కిలోమీటర్కు ఒక చెక్ పోస్ట్ పెడుతూ కూడా వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు సీసీ ఫుట్వేర్ ద్వారా అన్ని అధ్యయనం చేస్తూ వారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి రామారావు. ప్రధానంగా చూసినట్లయితే నల్గొండ మున్సిపాలిటీలో ఇప్పటికే మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు సంబంధించినటువంటి కలెక్టర్ గారు 1వ విగ్రహాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కూడా నల్గొండ మున్సిపాలిటీలోని ప్రధానంగా ఉన్నటువంటి 48 వార్డులలో ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.